హాయ్, హలో, నమస్తే. నేను మీ నూతన్ నాయన్ని. శనివారం నాడు నామినేషన్ నుండి సేవ్ అయ్యేది నాకెందుకో హిమజ పునర్నవి అని అనిపిస్తుంది. ఈ ఇద్దరిని సేవ్ చేస్తారని, నాగార్జున గారు వాళ్ళని సేఫ్లో పడేస్తారని నాకు గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే ముందు నుంచి షోలో వారిద్దరూ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. నామినేషన్ ఎక్స్చేంజ్లో తమపై ఎదుటివారు చేసిన అభియోగాలను వారు చాలా బలంగా ఆన్సర్ ఇచ్చారు. పబ్లిక్ ఒపీనియన్ కూడా నాకు తెలిసి వారికే ఫేవర్గా ఉన్నట్టు అనిపిస్తుంది. పోలింగ్ని, ఓటింగ్ని సర్వస్వం చెక్ చేస్తూ ఉంటే అన్ని వెబ్సైట్స్లో, అన్ని పోర్టల్స్లో వాళ్ళ పోలింగ్ పర్సంటేజీలని జాగ్రత్తగా గమనించగలిగితే వీళ్ళిద్దరికీ చాలా పాజిటివ్ ఒపీనియన్ డెవలప్ అయినట్టు మనకి కనిపిస్తుంది. హౌస్లో బిగ్ బాస్ ఇచ్చిన ఫస్ట్ టాస్క్లోనే హిమజ తన వ్యక్తిత్వం ఏమిటో బయట పెట్టుకునే అవకాశం వచ్చింది. హిమజ పరిచయం, లైఫ్లో ప్రతిదీ లైట్ తీసుకునే అమ్మాయి అని శ్రీముఖి అన్నప్పుడు హిమజ చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చింది. శ్రీముఖి చాలా రాంగ్ వర్డ్ వాడిందంటూ కొండబద్దలు కొట్టినట్టు చెప్పింది. లైఫ్లో ప్రతిదీ లైట్ తీసుకున్నావని చెప్పడానికి అసలు తన లైఫ్ ఏంటో శ్రీముఖికి ఏం తెలుసని తను నిలదీసింది. స్క్రీన్లో చూసే ఎనర్జీ వేరు, పర్సనల్ లైఫ్లో నా గురించి నువ్వు ఏబీసీడీలు కూడా తెలియదు నీకు అని చెప్పాల్సింది ఏదో చాలా స్పష్టంగా తను చెప్పింది. నేనేం చేశానో హేమకి నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు? నేను ఏ పని చేశానో తనకి ఎలా తెలుస్తుంది అని ప్రశ్నిస్తూ బిగ్ బాస్ హౌస్లో ఎవరి మార్కెటింగ్ వాళ్ళే చేసుకోవాలనే అర్థంలో మాట్లాడింది. మనకు కావాల్సింది టెల్లింగ్ పీపుల్ కాదు, సెల్లింగ్ పీపుల్ అని తను రుజువు చేసింది. సాంగ్ అయ్యాక చెప్పుకోవచ్చు కదా అని శ్రీముఖి అంటే, అలా అని నువ్వెలా రూల్ పెడతావు అని శ్రీముఖికి చాలా సున్నితంగా చురకంటించింది. నాకు త్వరగా నిద్ర లేవడం అలవాటు, నిద్రలేస్తే నాకు పనే గుర్తొస్తుంది. నాకు ఒక రెడ్ మార్క్ ఉంది, తప్పు ఏదైనా చేస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవాలనే ఆలోచన ఉండాలి కదా అని చాలా కన్వీనియంట్గా కూల్గా చెప్పేసింది. నైట్ నాకు నిద్ర పట్టలేదు, ఫస్ట్ 5 questions నేను లైట్గా తీసుకోలేదు. నా పేరు మీద ఒక రెడ్ మార్క్ ఉంటే ఎలా లైట్గా తీసుకుంటాను అని ప్రశ్నించింది. అందరికంటే 2 గంటల ముందే నిద్ర ఎందుకు లేచానంటే నాకు ఆ రెడ్ మార్క్ పోవాలి, నాకు బిగ్ బాస్ అనేది సీరియస్ గేమే నాకు అంటూ హిమజ మాట్లాడిన మాటలు చూసే వ్యూవర్స్ని చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఆమె చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అని, చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనే అభిప్రాయాన్ని ప్రేక్షకులకి కలిగించాయి ఆ మాటలు. అందుకే ఆమెని నాగ్ సేవ్ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుందని నా అభిప్రాయం. ఓకే, ఇక ఇది ఓవర్ అంటూ కాంట్రవర్సీకి చాలా కూల్గా ముగింపిచ్చేసింది. హేమ తను నామినేట్ చేసినప్పుడు కూడా వ్యతిరేకించకుండా ఓకే మానిటర్ డెసిషనే ఫైనల్ డెసిషన్ అంటూ అంగీకరించింది కూడా. తర్వాత కన్ఫెషన్ రూమ్లో కూడా తన మనసులో ఏముందో బిగ్ బాస్కి చెప్పే ప్రాసెస్లో హిమజ వ్యక్తిత్వం మరోసారి బయటపడింది. ముందు నేను పీస్ఫుల్గా ఉంటేనే కదా అందరం బాగుంటాం, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే వ్యక్తిత్వం తను చాలా చక్కగా ఒక సింగిల్ లైన్లో ఆమె చెప్పగలిగింది. తప్పకుండా ఆ వ్యక్తిత్వమే ఆమెని ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ చేస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఇక రెండో వారు ఎవరు సేఫ్ జోన్లోకి వెళ్తారు అని అంటే, నాగ్ ఓన్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఉయ్యాల జంపాల సినిమా ద్వారా పరిచయమైన పునర్నవి కూడా ఎందుకో ఈసారి సేవ్ అవుతారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో పిల్లల్ని కంట్రోల్లో పెట్టే ఒక టీచర్లా పనిచేసిన నవి చాలా బాగా పర్ఫామ్ చేసింది. చీరకొట్టలో హుందాగా నడుస్తూ సున్నితంగా సుత్తిమెత్తగా లాలించే తల్లిలా ఉన్నారని, వయసుకు మించిన పాత్రలో తను ఒదిగిపోయిందని ప్రేక్షకుల అభిప్రాయంగా తెలుస్తుంది. అలాగే నామినేషన్ ఎక్స్చేంజ్ గురించి వరుణ్ సందేశ్ తన అభిప్రాయం చెప్పినప్పుడు పునర్నవి కౌంటర్ ఒపీనియన్ ఇస్తూ చాలా చక్కగా ఆన్సర్ ఎంతో హుందాగా చెప్పింది. ఆమె సెపరేట్గా ఉంటుంది, తనకు సొంతమైన ఒక డిఫరెంట్ ప్రపంచంలో ఉంటుందని వరుణ్ అంటే దానికి చాలా క్లియర్గా సమాధానం ఇచ్చింది పునర్నవి. ఒంటరిగా నేను నా లోకంలో ఉండటం లేదు, నా టాస్కులు నేను చేస్తున్నాను, మూలను కూర్చొని గంటలు ఉండటం లేదు, ఐఎమ్ డూయింగ్ మై పార్ట్ అని చాలా క్లారిటీ ఇచ్చింది, క్లారిటీతో చెప్పింది కూడా. ఈ మాట చాలు పునర్నవిని సేవ్ చేయడానికి. ఆమె క్యూట్ పర్ఫార్మెన్స్ పట్ల యూత్లో కూడా గుడ్ ఒపీనియన్ ఉన్నది, ఇంటిల్లిపాది ఆమె బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. ఆ విధంగా ఈరోజు సేవ్ అయ్యేది పునర్నవి కూడా అని అనొచ్చేమో. ఎందుకనంటే తన వ్యక్తిత్వంలోనూ తన మృదు స్వభావంతోనూ హౌస్లో ఉన్న మిగిలిన హౌస్మేట్స్ని తన గెలుచుకుంటుందని, అలాగే జవాబు ఇస్తున్నప్పుడు తన చిరునవ్వు చెరుగుపోకుండా, తనని నామినేట్ చేయాలనుకున్నప్పుడు
తన కోపాన్ని ప్రదర్శించకుండా అలాగే తను చేసిన పనిని చక్కగా విపులంగా వ్యక్తపరుస్తూ ఆమె ఎంతో మృదు స్వభావంగా పేరు తెచ్చుకొని సేఫ్ జోన్లోకి వెళ్ళడానికి ప్రేక్షకులది, నాగ్ది, బిగ్ బాస్ది ఒక మంచి అభిప్రాయాన్ని గెలుచుకునే ఆస్కారం ఉన్నదని నాకు అనిపిస్తుంది. సో ఈ శనివారం సేవ్ అయ్యేది హిమజ పునర్నవి అనేది నా గట్టి నమ్మకం. ఇక ఆదివారం రోజు నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడానికి రెడీగా ఉండాల్సింది రాహుల్ సిప్లిగంజ్, పితికా షేరు, హేమ, మన జాఫర్ బాబా. ఈ నలుగురిలో ఎవరు సేవ్ అవుతారో, ఎవరు ఎలిమినేషన్ గురవుతారో అనేది తెలుసుకోవడానికి ఇంకాసిన్ని గంటలు మీరందరూ వేచి ఉండాల్సిందే. అప్పటి వరకు సెలవు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గర్యసి.